సిటిజన్ లాగిన్ ద్వారా కమ్యూనిటీ హాల్ ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం. సిటిజన్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు ఓటీపీతో. రిజిస్టర్ కాని పక్షంలో మొబైల్ నెంబరు, పేరు, కంటోన్మెంట్ సెలెక్ట్ చేసి లాగిన్ అయితే ఓటీపీ ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వచ్చు. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసుకొని మనం లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సేవలన్నీ చూపిస్తున్నాయి. మనం ఇప్పుడు కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకోవాలనుకున్న కమ్యూనిటీ హాల్ బుకింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ యువర్ హాల్ కంటోన్మెంట్ సికింద్రాబాద్. ఇప్పుడు కంటోన్మెంట్లో మనకి ఏ కమ్యూనిటీ హాల్ అవైలబిలిటీ ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. ఈ లిస్ట్లో మనకు కావాల్సిన ఏ కమ్యూనిటీ హాల్ కావాలో ఆ కమ్యూనిటీ హాల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లాట్ని కూడా మనం చెక్ అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు, బుక్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వలబాయ్ కమ్యూనిటీ హాల్ని సెలెక్ట్ చేసుకుందాం. అవైలబిలిటీ మనకు కావాల్సిన డేట్ ఉందో లేదో చెక్ అవైలబిలిటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఫిబ్రవరి 3వ తారీఖు అనుకుంటున్నాం, అవైలబిలిటీ ఉంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. బుక్ నౌ, మనకు కావాల్సిన డేని సెలెక్ట్ చేసుకున్నాం. వన్ స్లాట్ అవైలబుల్, మనం 3వ తారీఖు సెలెక్ట్ చేసుకున్నాం. స్లాట్ టైమింగ్ అడుగుతుంది. మనం 3rd October సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 3rd October మార్నింగ్ 8 o'clock నుంచి 4th October మార్నింగ్ 7 o'clock వరకు స్లాట్ చూపిస్తుంది. పర్పస్ ఏ టైప్, మనం రెసిడెంట్ టైప్ అడుగుతుంది, కంటోన్మెంట్ రెసిడెంటా, నాన్ కంటోన్మెంట్ రెసిడెంటా అని. ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. స్పెషల్ కేటగిరీ కంటోన్మెంట్ స్టాఫ్, రిటైర్డ్ కంటోన్మెంట్ స్టాఫ్, ఎలక్టెడ్ మెంబర్, బిలో పవర్టీ లైన్, మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. పర్పస్ ఏ పర్పస్, మ్యారేజా, రిలీజియస్, సోషల్, కాన్ఫరెన్స్, పొలిటికల్ ప్రోగ్రామ్, పబ్లిక్ గ్యాదరింగ్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటాం. అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది. అమౌంట్ మనకి డిస్క్రిప్షన్ కూడా కావాలనుకుంటే యూ బ్రేకప్ అంటే బ్రేకప్ చూపిస్తుంది. 2002 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెక్యూరిటీ డిపాజిట్ 10,000, ఎలక్ట్రిసిటీ చార్జెస్ 700. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇది మనకి ఈఎండి అనేది రిటర్న్ కావడానికి మనం బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. సెర్చ్ కొడితే ఆటోమేటిక్గా మన బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ వచ్చేస్తుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ కావాల్సినవి, ఐడెంటిటీ ప్రూఫ్ అడుగుతుంది, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ అడుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ మనకి ఏవైతే కావాలో ఇవి ఆల్రెడీ మనం స్కాన్ చేసి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ సైజ్ అనేది 5 MB కన్నా తక్కువ ఉండేలా లేకపోతే 5 MB ఉండేలా చూసుకోవాలి. ఐడి ప్రూఫ్, ఆధార్ సెలెక్ట్ చేసుకున్నాం. అడ్రస్ ప్రూఫ్గా ఎలక్ట్రిసిటీ బిల్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ని మనం స్కాన్ చేసి జెరాక్స్ చేసి పెట్టుకోవాలి. బ్యాంక్ పాస్బుక్ను కూడా స్కాన్ చేసి పెట్టుకున్నాం. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 5 MB కన్నా తక్కువ లేదా 5 MB ఉండేలా చూసుకోవాలి. యువర్ అప్లికేషన్ విల్ బి సబ్మిటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్. మనకి సబ్మిట్ అయినట్టు ఒక ఐడి వచ్చింది. ఈ ఐడి ద్వారా యూ విల్ బి నోటిఫైడ్ అబౌట్ ది అప్డేట్స్ త్రూ SMS. యూ కెన్ ఆల్సో ట్రాక్ ది స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్ అండర్ మై అప్లికేషన్. ఇది మనం ట్రాకింగ్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా, ఈ నెంబర్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు మన స్టేటస్ ఏంటనేది. అప్రూవల్ అయిన తర్వాత మనకి
పేమెంట్ యాక్సెస్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయాలంటే ఆ ఎస్ఎంఎస్ ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. లేని పక్షంలో మనం ఆఫీస్కి వచ్చి ట్రెజరీలో అమౌంట్ అనేది రెమిట్ చేయొచ్చు. ఈ విధంగా మనం కమ్యూనిటీ హాల్ అనేది బుక్ చేసుకోవచ్చు.